హితోక్తి అనే భక్తిపరంగా కొనసాగుతున్న యూట్యూబ్ ఛానల్కి మా ప్రేక్షకులకు శ్రోతలకు స్వాగతం నమస్కారం ఈనాటి విభాగంలో మనం తెలుసుకోబోతున్న ప్రశ్న ఏంటంటే మహాభారతంలో కర్ణుణ్ణి పెంచి పెద్ద చేసిన వాడు సూతుడు అదేవిధంగా ఏ పురాణాన్ని మనం ఆరంభించుకున్నా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది సౌనకాది మహర్షులకు సూత పౌరాణికుడు ఇట్లు చెప్పాను అని ఆ సూతుడు ఈ సూతుడు ఒకడేనా ఒకడే అవడం ఎలా సంభవిస్తుంది ఇది చాలా సహజంగా పురాణాలని చదివిన వారికి మహాభారతం తెలిసిన వారికి వచ్చే ఒక సామాన్యమైన సందేహం దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతంలో కర్ణుడు అంటే కుంతికి వరం వల్ల సూర్య సూర్యుని యొక్క ప్రసాదంగా ప్రభవించిన కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతడు కర్ణుడు అతన్ని ఆమె ఒక మంజూషికలో అంటే ఒక పెట్టెలో పెట్టి నదీ ప్రవాహంలో విడిచిపెట్టడం ఆ పేటిక ఇక్కడ సూతుడికి అతని భార్య రాధకి దొరకడం అంటే ఇక్కడ సూతుడు అంటే వృత్తిపరమైన నామం అతని పేరు అతిరథుడు రథాలని తోలేవాళ్ళని సూతులు అంటారు అది వారి వృత్తి కాబట్టి ఈ అతిరథుడికి రాధకి దొరికిన ఆ పిల్లవాడిని వాళ్ళు తీసుకొని సహజమైన కవచ కుండలాలతో దగధగా మెరిసిపోతున్న ఆ పిల్లన్ని వాళ్ళు తీసుకుని వృషసేనుడు అని నామకరణం చేసి పెంచుకున్నారు అది కర్ణుడి జన్మ వృత్తాంతం ఆ సందర్భంలో వచ్చిన సూతుడు అతిరథుడు అనే పేరు గల రథం తోలే పనిని వృత్తిగా కలవాడు సూతుడు ఈ సూత పౌరాణికుని విషయానికి వస్తే సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడైన వ్యాసుడు సమస్త వాంగ్మయాన్ని అంతా కలిసిపోయిన వేదాన్నంతా రాబోయే యుగాలలో జనులు అల్పాయుష్కులు అల్ప మేధస్కులు మందబుద్ధి గలవారు బద్ధకస్తులు కాబోతున్నారు కాబట్టి వేదం అంతా కలిసిపోయి ఇలా ఉన్నట్లయితే వాళ్ళు నేర్చుకోవడం కానీ అధ్యయనం చేయడం కానీ లేదా దాని మీద పరిశోధన చేయడం కానీ అవుతుంది కనుక దేనికది విడదీసి ఋగ్వేద మంత్రాలని యజుర్వేద మంత్రాలని సామవేద మంత్రాలని తరువాతి కాలంలో అధర్వణ వేద మంత్రాలని ఇలా విభజించి వ్యాసుడు వేద వ్యాసుడు అయ్యాడు ఇలా నాలుగు వేదాలని విభజించాక యజుర్వేదాన్ని పైలునికి ఋగ్వేదాన్ని వైసంపాయనుడికి సామవేదాన్ని జైమినికి అధర్వణ వేదాన్ని సుమంతుడికి బోధించాడు అలా శిష్య పరంపరగా ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క వేదాన్ని బోధించడం ఆ శిష్యులు పరంపరానుగతంగా దాన్ని అలా లోకంలో వ్యాపింపజేయడం జరుగుతూ ఉంది తరువాత అష్టాదశ పురాణాలని అంటే వేదాన్ని అధ్యయనం చేసి బీజరూపంలో ఉన్న విషయాన్ని గ్రహించలేని వారికి మరొక స్టేజ్ డౌన్గా పురాణ ఇతిహాసాలు అనే అష్టాదశ పురాణాలని రచించి అందరికీ అందించాడు ఈ వేదంలో ఉన్న విషయాన్నే మరింత విస్తృతంగా మరింత వివరంగా పురాణాల్లో పొందుపరిచాడు ఈ పురాణ ఇతిహాసాలన్నిటినీ రోమహర్షణుడు అనే తన శిష్యుడికి ఇవన్నీ బోధించాడు ఈ రోమహర్షణుడి కుమారుడే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సూతుడు ఈ రోమహర్షణుడు సమస్త పురాణాలని అవగతం చేసుకుని తన కుమారుడైన అంటే ఆ కుమారుడు అసలు పేరు ఉగ్రశ్రవసుడు అతన్ని మనం సూతుడు అంటాం ఆ పిల్లవాడికి మొత్తం పురాణ విజ్ఞానాన్నంతా ప్రసాదించాడు ఆ సూతుడే ఈ సౌనకాది మహర్షులంతా నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం వాళ్ళకి భాగవత పురాణం అలా మిగిలిన పురాణాలన్నీ వాళ్ళకి బోధించడం జరిగింది అందుకే మనం ఏ పురాణాన్ని లేదా ఏ సందర్భంలో చూసినా కూడా అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది నైమిశారణ్యంలో ఉన్న సౌనకాది మహర్షులందరితో సూత పౌరాణికుడు ఇట్లనియే లేదా సూత మహాముని ఈ పురాణం చెప్పడం ఆరంభించాడు ఇలా వస్తూ ఉంటుంది కాబట్టి భారతంలో వచ్చే సూతుడు వేరు ఈ పౌరాణికుడైన సూతుడు వేరు అది వృత్తి ఇది ప్రవృత్తి నమస్కారం